అందరికీ శనార్థులు. ఇలా మన ముచ్చట్లలో మంచి మంచి ముచ్చట్లు పట్టుకొచ్చిన వాళ్ళ ఇక చూద్దాం పారి. మహారాష్ట్రలో అనేది ఒక పెళ్లి జరిగింది. ఇక రాష్ట్ర హోంమంత్రి దంపతులే కాలు కడిగి కన్యాదానం చేశారు. మరి ఆయన బిడ్డ పెళ్ళానికి ఇట్లా అనుకున్నారు. ఒక అనాథ యువతికి అయ్య స్థానం నుండి కాలు కడిగి కన్యాదానం చేసి అత్తగారి ఇంటికి పంపిండు. ఇక పిల్లగానికి ఏం కూడా అయ్యవ్వలేరట. ఇక కలెక్టర్ దంపతులు వచ్చి పిల్లగాన్ని అయ్య స్థానం నుండి తనతో నడిపించారు. చిన్న చిన్న పదవులలో ఉన్నోళ్ళే ఏ మాకెక్కడిది తీరిక అంది రుగుతుంటారు. ఈ అసంటిది ఒక రాష్ట్రానికి హోంమంత్రి అయినప్పటికీ కూడా ఒక అనాథ పెళ్లికి హాజరై తల్లిదండ్రుల స్థానంలో నిలబడి కూడా కాలు కడిగి కన్యాదానం చేసే వరకు ఎంతో మురిసిపోతున్నారు మహారాష్ట్ర ప్రజలు. నేను గట్లనే నాగపూర్ కలెక్టర్ దంపతులు కూడా పిల్లగాని తరపు అమ్మ నాన్న లైఫ్ పెళ్లితాంతో నడిపించారు. చూడు రే, మంచి చేద్దామని ఆలోచన ఉండాలి, కానీ ఏ పదవి ఏ టైం ఉంటుందిలా. ఏ పవన్ కళ్యాణ్ సార్ కొత్త సినిమా, అదే వకీల్ సాబ్ లీక్ల పర్వం అయితే మస్తు నడుపుతుందిలా. ఏ పవన్ సార్ సినిమా అంటేనే అంచనాలే వేరే, అలాగుంటుందా? ఏ ఆయన సినిమా మొదలు పెడుతున్నానని ఎప్పుడే ఆలస్యం, ఏ ఎప్పుడు మా ముందటికి వస్తుందా అని పవన్ సార్ కంటే ముందుగా అభిమానులే ఎదురు చూస్తారు అయితే. ఏ ఎవ్వల సినిమాలకు కానీ లీగులు, పవన్ కళ్యాణ్ సినిమాలకు లీగుల పంచాది అయితే ఎక్కువనే ఉంటుందిలా. ఏ మరి కావాలని ఇట్లా చేస్తారా, మరి ఎట్లనో ఎరకలేదు, కానీ పవన్ సార్ సినిమా లీగుల పంచాది అయితే ఎప్పుడు ఉండే ఉంటుంది. ఈ సినిమాలో ఆయనతో జోడిగా శృతి హాసన్ నటిస్తుందట. ఇక వీళ్ళిద్దరు కలిసి ఇప్పటికే రెండు సినిమాలు తీసారు, మంచిగానే నచ్చినాయి. ఇది కూడా మస్తు ఇంకెక్కువ నడుతుందని అభిమానులు అంటుర్రు. ఇక అయితే ఇది రీమేక్ సినిమా నట, అదే హిందీలా పిక్ సినిమా అనేనట. భారతదేశంలో వచ్చే ఏడాది కదా జనవరి సంది పెద్ద ఎత్తున కరోనా వైరస్కు మందులు ఇచ్చే కార్యాన్ని మొదలు పెడతామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ సారు విలేకరుల సమావేశంలో చెప్పిండు. ఈ కరోనా మందుల పంపిణీ కోసానికి రాష్ట్రాలకు జిల్లాలకు టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసినామని అంటుండు. ఇప్పటికైతే 206 జిల్లాలలో 20,000 మందికి ఎక్కువనే శిక్షణ ఇచ్చినాం. ఇక అయితే మందులు ఇచ్చేకంటే ముందుగాల కరోనా వ్యాక్సిన్ మీద ఉన్న అనుమానాలను ప్రజలకు దూరం చేసుడే మా ప్రభుత్వం ముందున్న మొదటి అంశం అని సార్ చెప్పుకొత్తుండు. సార్, బీస్ మేబీ ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ హోగా ఆర్ వో శురువాత్ బీ ఉస్కీ ఏక్ మహత్వపూర్ణ దిన్ మే హోగి ఆర్ ఉస్కా జో అంత హే వో బీ ఏక్ మహత్వపూర్ణ దిన్ మే హోగా ఆర్ ఇస్లియే కల్ 22 దిసంబర్ జో కి దేశ్ కే ఇత్నే బడే ప్రసిద్ధ వైజ్ఞానిక రామానుజన్ సాహబ్ కి జయంతి హై ఉస్ దిన్ యే హమారా కార్యక్రమ ప్రారంభ హో రహా హై ఆర్ 25 దిసంబర్ జో హమారే సబ్కే హృదయ కే సాథ్ ఇత్నే జుడే హై దేశ్ కే పూర్వ ప్రధానమంత్రి హై శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి జీ కి జయంతి ఉస్ దిన్ హమారా యే ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ 2020 యే సమాప్త్ హోగా ఆర్ యే దోనో దిన్ కే బీచ్ మే కై కిస్మ్ కి యాక్టివిటీస్ హోంగి 41 యాక్టివిటీస్ కే బారే మే విస్తార్ సే అభీ యహాన్ పర్ కుచ్ చర్చా హుయీ హై. హమ్ సబ్ కే లియే ఇన్ సబ్ కే ఊపర్ జో బహుత్ ఖుషీ కి ఆర్ సంతోష్ కి బాత్ హై కి హమారే ఇస్ ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ 2020 కా ఉద్ఘాటన స్వయం హమారే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జీ కల్ శామ్ కో 4:30 బజే కర్నే వాలే హై ఆర్ ఇస్కా జో సమాపన కార్యక్రమ హై వో భీ జబ్ 25 తారీఖ్ కో హోగా ఉస్ కార్యక్రమ మే భీ హమారే భారత్ కే ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడూ జీ ఉస్మే శిర్కత్ కరేంగే. ఇస్కే బీచ్ మే బహుత్ సారే అలగ్ అలగ్ ప్రకార్ కి యాక్టివిటీస్ మే హమారే బహుత్ సారే వరిష్ఠ నేతాగణ్ బహుత్ సారే మంత్రి లోగ్ వో సబ్ ఉస్మే షామిల్ హోంగే. మన దేశంలో కరోనా వైరస్ మీద ఐపీఎల్ ఆధిపత్యం చూపించిందిలా. అగో అదెట్లా అంటారా, ఇక 2020 ఎన్నో వింతలు జరిగినాయి. ఇక కరోనాని అయితే మొత్తం యావత్ ప్రపంచాన్నే వానికించింది. ఈ అసంటి సమయంలో కూడా ఐపీఎల్ అంటేనే బాగా కాయ చేసిరాడ మన దేశం ప్రజలు. ఈ ముచ్చట నేను చెప్తున్నది కాదుల్లా, ఇక గూగుల్ ఉన్నది కదా, ఇప్పుడు అన్నిటికీ ఆధారవు అదే కాబట్టి. అగో ఆ గూగుల్లోనే ఐపీఎల్ గురించే ఎక్కువ మంది ఎక్కువ సార్లు లెంకులాడిరాట. ఈ ఐపీఎల్ తర్వాత కరోనా కోసానికి చూసిర్రట, ఈ రెండింటి తర్వాత అమెరికా ఎన్నికల గురించి చూసిర్రని గూగుల్లో చెప్తున్నాం ముచ్చట. ఇక ఉంటా మరి, ఇంతటితో నీ ముచ్చట్లు అయితే అయిపోయినాయి. ఇరే మళ్ళీ గిదే అలాగే ఇంకిన్ని ఇంకిన్ని మంచి ముచ్చట్లు పట్టుకొస్తా. చూస్తూనే ఉండరు TS24 న్యూస్.